అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు వైఎస్ఆర్టీపీ రాష్ట్ర నాయకులు గట్టు రామచంద్రరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు కొన్ని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్ షర్మిల గారు వేరే పార్టీలోకి వెళ్తున్నారు అని చెప్పి కొన్ని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమంటారు? వార్తలను మీరే అంటున్నారు. నిజం అనేది షర్మిల గారు చెప్పాలి, లేదా షర్మిల గారు పార్టీ నుంచి మేమైనా చెప్పాలి. మా గురించి బయట వాళ్ళు చెప్తున్నారు, అది ఆశ్చర్యం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ మధ్య నేను కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పుకుంటూ పోలేము. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనేది తెలంగాణ ప్రయోజనాల కోసం ఏర్పడ్డ ఏకైక తెలంగాణ పార్టీ. ఇప్పుడు తెలంగాణ ఉన్న పార్టీలలో ఏ పార్టీ కూడా తెలంగాణ అనే పేరు కూడా పెట్టుకోవడానికి ఇష్టపడని పార్టీలుగా ఉన్నాయి. ఉన్నొక్క టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, తెలంగాణ పదం కూడా లేదు. నువ్వు ఏ పార్టీ తీసుకున్నా, కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్, ఏది తీసుకున్నా తెలంగాణ లేదు. ఉన్న పార్టీలో నుంచి తెలంగాణ పదాన్ని తీసేసిన వాళ్ళు, పదాన్ని పెట్టుకున్న వాళ్ళు మేము. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనేది తెలంగాణ ప్రయోజనాల కోసం ఏర్పడ్డ తర్వాత సుమారు ఆమె 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎన్నో ఆటంకాలు అధిగమించి కష్టపడ్డ మనిషి, కేసులో పాలైంది. ఇలాంటి పరిస్థితులలో ఉన్న పార్టీని తీసిపోయి కాంగ్రెస్లో కలపడం ఏంటి అని ఒక చర్చ కూడా ఉంటుంది. అది బట్ అక్కడ జరుగుతున్నది ఏంటి అన్నప్పుడు, కాంగ్రెస్ వాళ్ళు మరి వాళ్ళు కోరుకుంటున్నారా, మీడియా కోరుకుంటుందో తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే షర్మిలమ్మ మాతోనేమీ షేర్ చేసుకోలేదు. మా కమిటీలో కూడా, పిఎస్సీ కమిటీలో కూడా ఆ చర్చ జరగలేదు. ఒకవేళ ఏదేమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తుంది, పిఎస్సీలో చర్చించి ఆ చెప్పగారం నిర్ణయం తీసుకుంటాం. ఇంతవరకు అయితే పార్టీలో ఆ చర్చ జరగలేదు. ఈ చర్చలన్నీ బయట జరిగేటే తప్ప మా పరిధిలో ఏ చర్చ జరగలేదు. ఇవన్నీ నార్మల్ తప్పుడు వార్తలే అంటారా? నేను తప్పుడు వార్తలు అనే పదాన్ని మా దగ్గర జరిగిన చర్చలు, పార్టీలో జరిగిన చర్చలు అంటున్నాను. మరి వాళ్ళకి దాంతో చెప్తున్నారు, మీడియా ఏమి చెప్తున్న దాన్ని మనం ఏమీ చెప్పలేము. బట్ ఇక్కడ ఏంటంటే, అందులో కాంగ్రెస్లో విలీనం అంటున్నారు. కాంగ్రెస్లో విలీనం నేను చూస్తున్నా, రెండు ఒకల వాదనలు తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర్ గారు వచ్చాడు కాబట్టి కాంగ్రెస్లో కలుస్తుంది అనేది కొంతమంది వాదన చేస్తున్నారు. వాళ్ళు చూస్తే అసలు కాంగ్రెస్ పార్టీయే కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్న కేసులు పెట్టింది, మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పోతుంది అనేది మరో చర్చ జరుగుతుంది. బట్ ఈ రెండు చర్చలకు జవాబు చెప్పాల్సింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చెప్పాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి ఆమె కానీ, అధికార ప్రతినిధులుగా మేం కానీ, పార్టీ కానీ ఎక్కడా మేము మీడియా దృష్టికి తీసుకురాలేదు. తీసుకొచ్చిన ఒక రెండు సార్లు కూడా షర్మిలమ్మ గారు ఖండించింది తప్ప ఆమె అంగీకరించలేదు. భవిష్యత్తులో రాబోయే కాలాన్ని ఊహించి రాజకీయాలు చేయడానికి నాలాంటి వాడు సిద్ధంగా ఉండలేదు. నేను ప్రాక్టికల్ వాదిని, ఊహల్లో చేయలేము రాజకీయాలు. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఇప్పటిదాకా అలాంటి డిస్కషన్ లేదు, రాలేదు అంటే రాలేదు. ఇంతవరకు బయట చర్చలు మాత్రం ముమ్మరంగా ఉంటున్నాయి. వచ్చినట్టు అసలు ఇడుకులో పాయకు రాహుల్ గాంధీ వస్తున్నారు అన్నట్టు, ఎక్కడికో వస్తున్నారు అన్నట్టు. ఆమె తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ ప్రజల కోసం పార్టీ పెట్టుకున్న ఆమె, దాన్ని తీసుకొచ్చేసి ఎక్కడో ఇడుకులో పాయకు పోతుందని, లేకపోతే అక్కడికి వస్తున్నారని, ఇక్కడికి వస్తున్నారని, ఆంధ్రాలో అడుగు పెట్టబోతుందని రకరకాల ప్రచారాలు అవుతున్నాయి. ఎవరు ఇష్టంగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు చెప్పుకుంటూ, వాళ్ళ హ్యాపీని మనం ఎందుకు కాదనాలి చేసుకొని మా దృష్టికి వచ్చినప్పుడు మేము చెప్తాం. సార్, తెలంగాణలో రాజకీయ సమీకరణలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? తెలంగాణలో రాజకీయ సమీకరణలు అనేది ఒక విధంగా చెప్పాలంటే బహుముఖంగానే ఉంటాయి ఇక్కడున్న పొజిషన్లో. కానీ ఎవరికి వాళ్ళే అధికార పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటారు. కానీ ప్రత్యామ్నాయంగా ప్రజల కోసం పనిచేస్తున్న తీరు మాత్రం కనపడడం లేదు. అంటే పాములోడు బోర ఊగితే పాములు ఊగినట్టుగా ఊగుతున్నారు తప్ప, మైకుల ముందు ఊగుతున్నారు తప్ప ప్రజల్లోకి వెళ్ళటం లేదు. ప్రజల్లోకి వెళ్ళిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ప్రజా సమస్యల మీద పోరాటం, నిరుద్యోగ సమస్య మీద పోరాటం మీరు చూశారు. ఆ నిరుద్యోగ సమస్య మీద ప్రతి మంగళవారం దీక్ష చేసిన తర్వాతనే నోటిఫికేషన్లు ప్రారంభమైనాయి. అంటే ప్రతి సమస్య మీద షర్మిల గారు రియాక్ట్ అయ్యారు తప్ప మిగతా పార్టీలు ఎవరికి వాళ్ళు ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడున్న పొజిషన్లలో కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ, అటు బీఎస్పీ కానీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కానీ, ఐదు పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు మేమే అని చెప్పుకుంటున్నారు. ఉన్నంతలో బహుముఖంగానే ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బీజేపీ కొన్ని చోట్ల బలంగా ఉంది, కొన్ని చోట్ల కాంగ్రెస్ ఫైట్ ఇచ్చినట్టు ఉంది, కొన్ని చోట్ల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఫైట్ ఇచ్చినట్టుగా ఉంది, బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల బలహీనంగా ఉంది. ఇలాంటప్పుడు కొంచెం గందరగోళమైన రిజల్టే ఫ్యూచర్లో ఉండబోతాయేమో అని చెప్తుంది. బట్ ఇవన్నీ చాలా ప్రీ ఐడియాలు. ఇవన్నీ ఒక విధంగా చెప్పాల్సి వస్తే ఇంకా టైం 4-5 నెలలు ఉంది, రాబోయే కాలంలో ఏమైనా జరగవచ్చు. బట్ ఇప్పటి వరకు పరిణామాలు చూస్తే మాత్రం బహుముఖ పోటీలుగానే ఉంటాయి. ఒకవేళ షర్మిల గారు కనుక పార్టీ మారితే మీరు కూడా వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందండి? పార్టీ మారడం అనే అర్థం లేదు దీంట్లో. పార్టీలు మారడం అనేది అర్థం లేదు. ఒక
ఒకవేళ షర్మిల గారు అలాంటి నిర్ణయం తీసుకొని నేనైతే అనుకోవడం లేదు. కాంగ్రెస్లో కలవాలి, మధ్య కావాలని కనుక ప్రయత్నం చేస్తే అప్పుడే ఉంటుందని అప్పుడు చర్చించడమే తప్ప, ముందే అసలు ఆమె మధ్య అవుతుందని ఆమె చెప్పలేదు. మనం ఊహల్లో ఇప్పుడు మనం పదాలు వాడినాం అనుకోండి, అది తప్పు అవుతుంది. ఎందుకంటే నేను మిగతా వాళ్ళకన్నా నాకు కొంచెం భిన్నం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన మరణించినప్పుడు, తర్వాత నేను ఆయన కుటుంబంతో ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు కొంచెం మిగతా వాళ్ళకు నాకు కొన్ని ప్రత్యేకతంగానే ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను దాదాపు అఖిల పార్టీలు, అన్ని పార్టీల రైతు సంఘాలతోనే రాజశేఖర రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్ని మా చేతికిచ్చి కేంద్రానికి రిప్రజెంటేషన్ పంపించిన వ్యక్తి ఆయన. నేను కాంగ్రెస్లో లేనప్పటికి కూడా రైతాంగ బాధ్యులుగా అలాంటి అప్పటి నుంచి ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబాన్ని వేధించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పూర్తిగా ఉండి, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పుట్టుకకు దాని తర్వాత పెరుగుదలకు నేను ఆ బాధ్యతలో ఒకటిగా ఉన్నాను. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నష్టం జరుగుతుంది అనుకునే పాయింట్ని ఏది మేము సమర్థించాం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా అంగీకరించేది లేదు. కాబట్టి షర్మిల గారిని తెలంగాణలో మేమందరం ఫాలో అయిన కారణం కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ, ఆ కుటుంబం మీద ప్రేమ, ఆ రోజులలో ఆ కుటుంబాన్ని వేధించిన తీరు. దాంట్లో కాంగ్రెస్కి ఆ పాపం లేకపోలేదు. ఎందుకంటే ఆ రోజులు చనిపోయిన రాజీవ్ గాంధీ మీద బోఫోర్స్ కేసులో ఎఫ్ఐఆర్లో నుంచి పేరు తొలగించారు. ఎందుకని, చనిపోయాడు కదా, ఇంకెందుకు ఎఫ్ఐఆర్లో అని. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేశారు. ఓకే, అది కాంగ్రెస్ పార్టీ కదా, ఇది కాంగ్రెస్ పార్టీ కదా. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక కేసు నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా స్వీకరించాలని ప్రజల్లో కొంచెం అభిమానుల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి షర్మిలమ్మ గారు ఆ నిర్ణయం తీసుకుంటుందా లేదా చూడాలి. ఒకవేళ తీసుకుంటే క్యాడర్ అంతా ఎలా కన్విన్స్ అవుతుంది, ఎలా కన్విన్స్ చేయగలం, అది చూడాల్సి వస్తుంది. 99% నేను దాన్ని తీసుకుంటుందని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మా దగ్గర చర్చ కూడా లేదు కాబట్టి బయట చర్చలుగానే అనుకుందాం అనేది. ఎందుకంటే ఇప్పటికీ చాలా కష్టపడి పార్టీ పెరిగింది. చాలా జిల్లాల్లో దాదాపు 100 నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్లు వేసున్నారు. సుమారు 360 మండల కమిటీలు ఇప్పటికే ఫామ్ అయి ఉన్నాయి. గ్రామ కమిటీలతో సహా ఫామ్ అయి ఉన్నాయి. ఉద్యమంలో పాల్గొంటున్నారు, కష్టపడుతున్నారు. వీళ్ళందరూ పార్టీ ఒకసారి చర్చించడం ద్వారా అన్ని జరుగుతాయి తప్ప, షర్మిలమ్మ గారు అందరితో మాట్లాడే నిర్ణయం తీసుకుంటాం తప్ప ఏదో నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోవట్లేదు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు సార్? నేను ముందే చెప్పాను, రాజకీయాలంతా గజ్జిగా ఉంటాయి ఇప్పుడున్న పొజిషన్లో. బట్ షర్మిలమ్మ గారికి రాజశేఖర రెడ్డి గారు అండ ఉంది కాబట్టి అది బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఆమెకు కూడా. బట్ అదే సందర్భంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను వదిలేసిపోయిన తర్వాత దాన్ని ఎంత ఆదరిస్తారు ప్రజలు అనేదాన్ని ఒకటి చూడాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు దానికి ప్రతిపక్షంగా మిగతా కాంగ్రెస్ కానీ బీజేపీలు కానీ ఎలా స్వీకరిస్తారని చూడాల్సి ఉంది. మాకున్న రాజశేఖర రెడ్డి గారి లెగసీ, ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 13 సంవత్సరాలు అయినా చనిపోయిన ఆయన పేరుతో కొట్లాడడానికి కూడా ఎవరికి ధైర్యం రావట్లేదు. కాబట్టి దీన్ని ఇంత 4-5 భాగాలుగా చర్చ నడుస్తున్న ఈ దశలో ఏ ఒక్కరికి ఏకఛత్రాధిపత్యంగా రిజల్ట్ ఉంటుందని నేను ఫీల్ అవ్వడం లేదు. కాబట్టి దీని ఒక గందరగోళమైన రాజకీయ పరిస్థితి తెలంగాణలో ఉంటుంది తప్ప వన్ సైడ్గా ఉండే పరిస్థితి లేదు. ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా సార్? నేను ఒక పార్టీ లీడర్గా 2 పార్టీల గురించి అడుగుతున్నారు, ఆ 2 పార్టీల గురించి నేను చెప్పడం కష్టం. బట్ నేను కొంత అనాలిసిస్గా మీరేమన్నా భావించి నన్ను అడిగుంటే దానికి చెప్పాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఈటల రాజేందర్ పరిస్థితి ఎలా ఉందంటే గుండెలు మార్చబడంలాగా ఉంది ఆయన పరిస్థితి. గుండె మార్చబడింది, ఇప్పటిదాకా కాళ్ళు చేతులు ఒక పని చేసినాయి, గుండె ఇంకో మాట చెబుతుంది. ఆయన కంప్లీట్ లౌకికవాది, సెక్యులరిస్టు, పోయి బీజేపీలో ఉన్నాడు. బండి ఏమో బీజేపీది, ఈయన సెక్యులరిస్టు. ఆయన మనసుకు అక్కడ పనికి తేడా ఉంది. ఈ గందరగోళంలో ఈటల రాజేందర్ బీజేపీలో మిగులుతాడా అంటే నాకు డౌట్ అవుతాయి. అది ఖచ్చితంగా బీజేపీలో ఉండదగ్గ వ్యక్తి అయితే కాదు రాజేందర్. కేసీఆర్ స్ట్రాటజీ కింద రేవంత్ గారి స్ట్రాటజీ పనిచేస్తుందంటారా? ప్రజల స్ట్రాటజీ కింద వీళ్ళిద్దరు పనికొస్తారా, ఇంకో ఏదైనా తీసుకొచ్చుకుంటారా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. స్ట్రాటజీ అనేది ప్రజలది. ఎంతలో పెద్ద లీడర్ని కానీ నేలకేసుకొచ్చిన చరిత్ర ప్రజలకు ఉంది. హిట్లర్ కంటే పెద్దోళ్ళు కాదు, స్టాలిన్ కంటే పెద్దోళ్ళు కాదు. ఏ కొరనుంది చూసుకున్నా, ఇందిరాగాంధీని తీసుకుపోయి రాయబరేలో ఓడేసిన రోజులు లేవా, ఎన్టీ రామారావు కళ్ళకుర్తులు ఓడిపోయిన రోజులు లేవా. కాబట్టి ఇవన్నీ ప్రజలు తలుచుకుంటే ఎంత పెద్ద అన్నా చేస్తారు. ఇక్కడ వాళ్ళిద్దరే కాదు, రేవంత్ రెడ్డి పరిస్థితి ఏందా అంటే, రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ ఏమో బండి ఏమో కాంగ్రెస్, డ్రైవర్ ఏమో తెలుగుదేశం.
కాబట్టి తెలుగుదేశం డ్రైవరు కాంగ్రెస్ బండిని ఎంత నడిపిస్తాడు అనేది చూడాల్సిన అవసరం. అందుకని మీరు బాగా చూడండి, రేవంత్ రెడ్డి అమ్మటి ఒక కాంగ్రెస్ లీడర్ కూడా ఉండడు. ఆయన మొట్ట వచ్చిన సీతక్క, ఆయన మొట్ట వచ్చిన మరొకరు ఇద్దరు ముగ్గురే తప్ప కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఓన్ చేసుకోవటం, లీడర్గా ఓన్ చేసుకోవటలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని ఆయన ఎంతవరకు నడపగలడు? పాపం ఆయన చాలా ప్రయత్నాలు చేస్తాను, రెండు అడుగులేసి కూడా వెనకేసి కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన్ని కాంగ్రెస్గా అంగీకరించడానికి, కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తాను నమ్మకంతో నేను. అందుకని బండి ఓ కాంగ్రెస్, డ్రైవర్ ఓ తెలుగుదేశం, దాని కాంబినేషన్ ఎలా ఉంటుందో ఫ్యూచర్ చూడాలి. ప్రవీణ్ కుమార్ గారి గురించి, వారి పార్టీ గురించి మీరేమనుకుంటున్నారు సార్? అంటే పార్టీ బీఎస్పీ అది కొత్తదేం కాదు. బీఎస్పీ పార్టీ చాలా కాలంగా ఉంది. ఒకనొక దశలో 10-15 ఏళ్ల క్రితం తెలంగాణలో గట్టి ప్రయత్నం కూడా జరిగిన ప్రయత్నం కూడా ఉంది. అప్పుడు కాంశీరామ్ ఉన్నప్పుడు కాంశీరామ్ కూడా చాలాసార్లు తెలంగాణకు కూడా వచ్చాడు. పార్టీ అనేది బీఎస్పీ కొత్త కాకపోయినా ప్రవీణ్ కుమార్ అనేది రాజకీయాలకు కొత్త. ప్రవీణ్ కుమార్ అనే అతను ఇప్పటిదాకా బ్యూరోక్రసీలో పనిచేసిన వ్యక్తి కాబట్టి బీఎస్పీ కొత్త ఏం కాదు. కానీ కొత్తగా ఏదో ప్రభావాన్ని చూపెట్టుద్ది అనేదాన్ని అయితే కాదు. కాబట్టి ఒక పార్టీ గురించి మనం చర్చించేటప్పుడు దాని యొక్క విధానాల గురించి చర్చించడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఫ్యూచర్ గురించి మనం చెప్పలేం. ఫ్యూచర్ అనేది ఆయనకు సంబంధించింది, ఆ పార్టీకి సంబంధించింది. బట్ బీఎస్పీ అయితే కొత్త అయితే కాదు తెలంగాణకి. ఇప్పుడు ఈ తప్పుడు వార్తలు అన్నీ వచ్చాయి కదా సార్, షర్మిల గారు వేరే పార్టీలోకి వెళ్తున్నారు అని చెప్పి, ఇవన్నీ ఎలా వచ్చాయంటారు? దానికి నేనేం చెప్పలేను, చేసిన వాళ్ళు చెప్పాల్సిందే. బట్ వాళ్ళకి ఎక్కడి నుంచి అయిన సమాచారం ఉందో, ఏ సమాచారం ఉందో నాకు తెలియదు. బట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే షర్మిల గారు చేరుతుంది అనే పాయింట్ అది చెప్పట్లేదు. ఎక్కడ షర్మిల గారు ఒక పార్టీలో చేరడం ఏంటి? కానీ షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్లో మర్జ్ అవుతుంది అని ఒక చర్చ. అంతేగా ఆమె పోయి చేరడం అనే పాయింట్ ఎక్కడా లేదు. అసలు అది ఆయనకు అవసరం కూడా లేదు. రాజశేఖర రెడ్డి గారు కూతురు, రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు చనిపోయిన 700 మందిలో 360 మంది తెలంగాణ. కాబట్టి తెలంగాణలో ఆయన లెగసీ ఎక్కువ. ఆయన కూతురుగా వచ్చింది, విపరీతమైన స్పందన మహిళల్లో వచ్చింది. ప్రచారానికి వెళ్ళినప్పుడు పాదయాత్రనప్పుడు మహిళలు ఎక్కువగా స్పందించారు, ఒక మహిళా లీడరు అనే పాయింట్లో స్పందించారు. ఈ స్థితిలో పోయి కాంగ్రెస్ పార్టీలో కలవడం ఏంది? కానీ మర్జ్ అనే ప్రయత్నం, ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చలో నిజాలు ఏంటని ఫ్యూచర్లో తెలవాల్సిందే తప్ప, నేను మరొకసారి చెప్పేది ఏంటంటే మా పార్టీలో ఇంతవరకు ఆ చర్చ జరగలేదు. షర్మిలమ్మ గారు మైండ్లో ఏమైనా ఉందా అనేది ఆ మైండ్కే తెలవాలి. పార్టీలో చర్చ జరగలేదు. షర్మిలమ్మ గారు పార్టీలో చర్చించకుండా ఏ విధానం తీసుకుంటుందని నేను అనుకోను. కాబట్టి ఊహల్లో మీరు అనొచ్చు, ఎందుకు ఖండించవచ్చు కదా అని. ఇప్పటికీ షర్మిల గారు ఖండించింది, నేను ప్రెస్ మీట్లో చెప్పాను. ఇక ఎవరు మాట్లాడితే దాన్ని ఖండించుకుంటూ పోవడమే అనే దాన్ని వాళ్ళ ఆనందాన్ని మనం ఆస్వాదించినట్టు అవుతుంది. కాబట్టి అది ఫ్యూచర్ రాజకీయాల్లో ఎన్నికల సంవత్సరం, అది గుర్తుంచుకోవాలి. ఇది ఎన్నికల సంవత్సరం. ఈ ఎన్నికల సంవత్సరంలో చాలా నడుస్తుంటాయి. ఇట్లా ఒక పార్టీ ఒక వ్యక్తిని తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది, ఒక పార్టీ మరొక పార్టీని బలహీనపరచాలని ప్రయత్నం చేస్తుంది, ఒక పార్టీ తను పెరగాలని ప్రయత్నం చేస్తుంది, ఒక పార్టీ మరో పార్టీని మింగేయాలని కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ ఎన్నికల సంవత్సరంలో వ్యక్తుల మధ్యన, పార్టీల మధ్యన ఈ ఎత్తుగడలు జరుగుతూ ఉంటాయి. అందులో దీన్ని ఒక విధంగా చెప్పాలంటే మ్యానిపులేషన్, కొంత ప్రచారాన్ని ముందు వదలటం, ఈయన అల్లకపోతాడు, ఆయన ఇళ్ళకపోతాడు, ఈయన అల్లకపోతాడు అని ప్రచారానికి వెళ్ళటం. మనం కూడా ఇప్పుడు మీడియాలో కూడా, సోషల్ మీడియా పెరిగిన తర్వాత మనం కూడా ఇంతకుముందు న్యూస్గా కాదు, అసలు న్యూస్ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుందో అని చెప్పి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ప్రయత్నంలో ఈ రకరకాల చర్చలు వస్తాయి. కాబట్టి దీన్ని మనం తప్పట్లేదు. ఎన్నికల సంవత్సరంలో ఇలాంటి రూమర్స్ ఏ పార్టీ మీదనైనా ఏ వ్యక్తి మీదనైనా చాలా వస్తాయి. ఆ వచ్చిన దాన్ని మనం ప్రతిదాన్ని మనం బుర్రలో తీసుకుంటే రాజకీయాలు చేయలేము. మనం ప్రాక్టికల్గా పార్టీ ఏంటి, పార్టీ విధానం ఏంటి, అది చర్చల్లో వచ్చినప్పుడు ఓపెన్గా ప్రెస్లోనే చెప్తాము. పార్టీలో నిర్ణయించే నిర్ణయం కనుక అదే అయితే ఓపెన్గా పార్టీ ముందుకు, ప్రెస్ ముందుకు వచ్చి ఇది నిర్ణయం అని చెప్తాము. కాకపోతే ఇంటర్నల్గా చూసినప్పుడు ఈ చర్చ కాంగ్రెస్తో నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్కు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న సంబంధాన్ని, ఆయన చనిపోయిన తర్వాత ఉన్న పరిస్థితిని, ఆ కుటుంబాన్ని వేధించిన తీరుని ఇవన్నీ చూసినప్పుడు ఈ చర్చ కూడా నాలాంటి వాడికి కొంచెం బాధ అనిపిస్తుంది. ఏంటి కాంగ్రెస్ పార్టీతో రాజశేఖర రెడ్డి గారిని చర్చించడం ఏంటి అని. మీరు చూడండి, 13 సంవత్సరాలు అయింది అవును చనిపోయాయి ఆయన. ఇదే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇడుకుల పైకి ఎప్పుడన్నా వచ్చారా? లేదు. ఇప్పుడు కూడా ఇది నిజమని కాదు, కానీ ఈ మాత్రం చర్చ ఎందుకు జరుగుతుంది? ఎన్నలేని విధంగా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పోయి దండలేసి దండాలు పెడితే వారసులు అయిపోతారా? అట్లా కాదు. వారసులు వాళ్ళ ఆశయాల్ని మనం ఎంత లెక్క తీసుకెళ్తాం అనే దాన్ని బట్టి వారసులు అవుతాం తప్ప, మనకి ఇష్టం వచ్చినప్పుడు ఓ దండేసి ఈ దండ నేను వేసిన కాబట్టి నేను నీ వారసుడు అంటే ఎట్లా సాధ్యమవుతుంది? అది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని అవమానపరిచింది, కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని వేధించింది,
మరి ఇప్పుడు చాలా పశ్చాత్తాప పడ్డది కదా, మరి ఇప్పుడు అట్లా అడుగుతున్నారేమో అన్నారు అనుకోండి. అది ఫ్యూచర్లో తేలాల్సింది, షర్మిల గారు ఆలోచించుకోవాల్సింది, పార్టీలో చర్చించాల్సింది, పార్టీ అంగీకరించాల్సింది, తర్వాతనే నిర్ణయం తీసుకోవాల్సింది తప్ప వీళ్ళ ఊహల పరిగెత్తడం పరిగెత్తేదే కాదు. ఇవన్నీ తప్పుడు వార్తలే కానీ ఇప్పటివరకైతే అంతే, నా దృష్టిలో వరకు అయితే అంతే. ఎందుకంటే మా దృష్టిలో ఇష్యూ లేదు కాబట్టి ఇప్పటిదాకా అంతే. ఇవన్నీ వస్తున్నాయి కూడా, మీరు కూడా ఖండిస్తూనే ఉన్నారు, మీరు షర్మిల గారు కానీ ఖచ్చితంగా ఖండిస్తున్నాను. అదే నేను అనేది ఖండిస్తున్నప్పుడు ఎన్నికల సంవత్సరం కాబట్టి దేన్ని తప్పట్లేమంటున్నాను నేను. ఎత్తుగడలు ఏ రూపంలోనే ఉంటాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది కూడా ఒక నానుడి ఉంది. మరి ఇలాంటివి ఏం జరుగుతాయో అనేది ఫ్యూచర్లో చూడాల్సిందే. బట్ మన మా క్యాడర్ మాత్రం రెండు మూడు రకాలు. ఒకటి లౌకికవాదం అనేది ముందు ఉన్నది కాబట్టి కొంచెం ఈ మతత్వ పార్టీలకు దూరంగానే ఉండే పరిస్థితి ఉంటుంది మా పార్టీ. రెండోది కూడా ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టిన పార్టీ లాంటి వాటికి కూడా ఖచ్చితంగా షర్మిలమ్మ గారు కూడా మొన్న మాట్లాడినప్పుడు అదే మాట్లాడింది. రాజశేఖర రెడ్డి గారు మావాడని వాళ్ళు ఓన్ చేసుకున్నప్పుడు ఎట్లా మీ వాడు చెప్పండి అని చెప్పి క్వశ్చన్ కూడా చేసింది. అవును చేశారు. బట్ అదే అనేది రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు అనేది కూడా ఉంటుంది కాబట్టి అది ఫ్యూచర్లో పార్టీలో చర్చించినాక మాత్రమే చెప్పగలను. అప్పటి వరకు మనం ఏం చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.